ఒక క్రిమినల్ని, ఒక నేరస్తుని శిలువ మీద చంపుతున్నప్పుడు నేచర్ రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. చీకటి వచ్చేసింది, భూకంపం వచ్చేసింది, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనకు నిజంగా ఒక భూకంపం వస్తేనే చాలా భయం వేస్తుంది. ఏమవుతుందో, నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో, ఏంటో అని ఎంతో ఆందోళనకర పరిస్థితి. నాట్ ఓన్లీ దాట్, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే అది దట్ బికేమ్ బిగ్ టాక్ ఆఫ్ ద టౌన్. బిగ్ టాక్ ఆఫ్ ద టౌన్, యేసు ప్రభు చనిపోతున్నాడు. యేసు అంటే ఆ రోజు కార్పెంటర్ అనుకున్నారు, కానీ ఆయన చనిపోతున్నప్పుడు ఎంతో విషాదకరమైన పరిస్థితులు అక్కడ కమ్ముకున్నాయి. ఆ పరిస్థితిలో 2 డేస్ తర్వాత ఎర్లీ మార్నింగ్ అంట, వేకు అనే పొద్దున్నే అంట, పొద్దున్నే మగ్ధలేని మరియా, మగ్ధలేని మరియా, ఆమె ఎక్కడికి పరిగెత్తిందండి? సమాధి దగ్గరికి పరిగెత్తింది. సాధారణంగా ఎవ్వరు పొద్దున్నే సమాధుల దగ్గరికి పోరు, ఎప్పుడు చూడలే నేను సమాధుల తోట. ఎప్పుడైనా కానీ 9 గంటల తర్వాతనే ఓపెన్ చేస్తారు, దాని తర్వాత క్లోజ్ చేస్తారు. అది సన్సెట్ లోపు క్లోజ్ చేయాలి, దాట్స్ ద రూల్. ఇక్కడ సిమెట్రీస్ కూడా అంతే, దానికి ఎంట్రీ ఎగ్జిట్ సన్ రైజ్ అండ్ సన్సెట్. షీ వెంట్ వెరీ ఎర్లీ అంట కదా, ఎట్ ద డాన్ ఆఫ్ ద ఫస్ట్ డే. అంటే షీ వెంట్ రైట్ దేర్, వెళ్ళిన వెంటనే ఆమె చేసిన, అసలు ఒక మాట ఆలోచన చేయాలంటే ఆమె ఏమనుకుని పోయింది అప్పుడు, ఏమనుకుని పోయింది? అక్కడ తెలుసు ఏంటి, ఆ సమాధికి పెద్ద రాయిని పెట్టినారు. ద సేమ్ టైం అక్కడ సెంట్రీస్ ఉన్నారు, అక్కడ పోలీస్మెన్ ఉన్నారు, అక్కడ కావలుగా ఉన్నారు. ఆ రోమన్ సోల్జర్స్, రోమన్ సైనికులు అంటేనే వీళ్ళకు భయం కదా, ఎంతో భయం. అట్లాంటిది వాట్ ప్రాంప్టెడ్ దిస్ ఉమెన్ టు గో అనేది ప్రశ్న కదా. కష్టమైన పనులు అంటే సాధారణంగా ఏం చేస్తామనంటే మొగోళ్ళను ముందుకి పంపిస్తాం కదా. ఇక్కడ ఈ స్త్రీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఏమనుకొని పోయింది ఆమె? సరే పోయింది అనుకోండి, అక్కడ రాయి కదలీగలది ఈమె కదా. ఆమె ఏమి ఆలోచించలేదండి, ఆమె ఏమి ఆలోచించలే. ఆమెకి యేసు ప్రభు, యేసు పట్ల ఉన్న ప్రేమను బట్టి అక్కడ ఏమవుతుందో ఏ నాకు తెలియదు, కానీ నేను పోయి సమాధి దగ్గర పోవాలి. ఆమె పోయింది, ఆ సమాధి దగ్గరికి పోయింది. ఎందుకు పోయింది ఆమె సమాధి దగ్గరికి? సాధారణ ఎవరు పోరు కదా. ఇది ప్రత్యేకమైన దినం, ఎందుకంటే మనం పాడిన కదా, ఆయన చెప్పినట్లు ఆయన తిరిగి లేచినాడు, లేఖనములు నెరవేరునట్లు అన్నాడు యేసు ప్రభు వారు. ఆయన ట్రయల్లో, ఆయన ట్రయల్ జరుగుతున్నప్పుడు ఆయన మీద చేసిన నేర ఆరోపణ ఏంటంటే, ఈయన అన్నాడు ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతానన్నాడు. అని యేసు ప్రభుని చంపేసినారు, కానీ జరిగిన సంగతి ఏంటంటే ఆయన 3వ దినాన తిరిగి లేచినారు. 3వ దినాన తిరిగి లేచినారు కాబట్టి ఈ సంగతులన్నీ యేసు ప్రభు ఎప్పుడున్నో శిష్యులకు చెప్తున్నాడు, నేను చనిపోతాను, నేను మళ్ళీ తిరిగి లేస్తాను, నేను మళ్ళీ తండ్రి దగ్గరికి పోవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడుండో శిష్యులకి చెప్తూ వస్తున్నాడు. మంచి ఏమంటారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు కదా మన ఈ లాంగ్వేజ్లో. అంటే యూ, మనకు తెలిసినది ఎదుటి వ్యక్తికి చెప్పడం. యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు ఏమని, ఏమన్నమాట, నేను సమాధి నుండి తిరిగి లేస్తా, మరణం నుండి నేను తిరిగి లేస్తాను. ఆ మాటలు ఆది కాండం నుండి చూసుకుంటే ఎంతో ప్రవచనపూర్వకంగా రాయబడ్డాయి. ఆ రోజున యేసు ప్రభు ఆయన గొర్రెపిల్లగా వధించబడతాడు అని ఏదైన తోటలోనే నిరూపించబడింది. చూడండి, దాని వలన వచ్చి ఒక మంచి పాట పాడినాం మనం, అది ఆ పాటలో సింపుల్ పాట అది. దాని వలన ఏమేమైంది మనకి అనేది సంగతులు కనపడ్డాయి. ఆయన ఏమిచ్చినాడు మనకి? రక్షణ ఇచ్చినాడు, దాని తర్వాత సమాధానము ఇచ్చినాడు, శాంతిని ఇచ్చినాడు, దాని తర్వాత మనకి పరలోకమును ఇచ్చినాడు, నరకాన్ని తొలగించినాడు, మరణాన్ని తొలగించినాడు. అంటే ఒక 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 పని వెనక ఇన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయా అని చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. యేసు ప్రభు తాను మరణాన్ని తిరిగి ఆయన దాన్ని జయించి లేచినాడు. మంచి పాట పాడడం అది, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసినాడంట. సమాధిలో మరణాన్ని ఖైదు చేసేసినాడు. కాబట్టి దేవుని వాక్యంలో ఒక మంచి మాట మనకు కనపడుతుంది, ఏంటంటే ఓ మరణమా, చూడండి మాట, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం చూడండి, 55వ వచనం ఏమన్నా చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ,
ఓ మరణమా నీ విజయము ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అంటే మరణాన్నే సవాలు చేసే మాటలు చాలా ఆశ్చర్యంగా కనబడుతున్నాయి కదా. ఒక వేది ఒక ఎదుటి వ్యక్తిని ఛాలెంజ్ చేయాలంటేనే అది ఒక ధైర్యంతో కూడిన పని. కానీ ఇక్కడ ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాడండి? మరణాన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు, సమాధిని ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ఈ విధంగా మరణాన్ని కానీ ఈ సమాధిని కానీ సవాలు ఎప్పుడు ఎవరు కూడా చేయలేకపోయినారు. నోబడి కుడ్ ఛాలెంజ్ డెత్. మరణాన్నే సవాలు చేస్తున్నాడు. ఏమైంది సంగతి? ఎన్ని ప్రయత్నాలు చేసినారు కదా, దానికంటే ముందు సమాధిలో పెట్టినారు. సమాధిలో పెట్టిన తర్వాత రాయి వేసినారు, రాయి దొరలించినారు, పెద్ద రాయి అది దొరలించినారు. దాని మీద రోమన్ సీల్ వేసినారు. రోమన్ సీల్ వేసిన తర్వాత అక్కడ సైనికులను పెట్టినారు. ఎందుకు ఇంత భయము? ఎందుకు తెలుసా? వాళ్ళకి ఆ టాక్ వచ్చేసింది, ఆయన చెప్పిండు బయటకు వస్తానని అన్నారు. ఆయన చెప్పినాడు, 3 రోజుల తర్వాత నేను బయటికి వస్తానన్నాడు కాబట్టి వీళ్ళకి గుండెలలో దడ. యేసుప్రభు మళ్ళీ బయటకు వచ్చేస్తాడేమో అని ఇప్పుడు సమాధి దగ్గర ఎవరన్నా సెంట్రీగా ఉండి బయటకు వచ్చేస్తాడని పెడతారా అండి? మేము పోలీస్ క్యాంపస్లో పెరిగినాం. ఒక మార్చురీ అనేది ఉండేది, అది డెడ్ బాడీ ఉంది కాబట్టి ఎవరు దాన్ని అంటే డెడ్ బాడీని ఎవరన్నా ఏమని చేయకుండా కానీ పోలీస్ వాళ్ళని పెట్టేవాళ్ళు. అర్థమైందా? డెడ్ బాడీ అక్కడ ఉంది కాబట్టి ఒక సెంట్రీని రాత్రంతా డ్యూటీకి పెట్టేవాళ్ళు. ఎందుకు? ఆ శవం ఏమన్నా చేస్తుందని కాదు, ఎవరన్నా ఆ శవాన్ని ఏమన్నా చేస్తారేమో అని. కానీ దిస్ ఇస్ అ రివర్స్ థింగ్. ఎందుకు సైనికులను పెట్టినారు అక్కడ? ఆయన అన్నాడు తిరిగి లేస్తాను అన్నాడు కాబట్టి ఆ భయానికి. అరే చచ్చిపోయినాడు ఏమని చెప్పిన దానికి భయపడ్డేది ఎందుకు బాబు? అది దాట్స్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ద పవర్ ఇన్ ద రెజరక్షన్. అది ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తి అది. కాబట్టి యేసు ప్రభు వారు మన కొరకే చేసిన గొప్ప కార్యము, దాని వలన ఏంటి రీజన్ అని అంటే మనం కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, మొదటి కొరింతి అదే అధ్యాయము 15:12-19 చదువుదాం. మొదటి కొరింతి 15:12 చదవండి. ఈ మాటలలో చాలా లాజిక్ ఉంటుంది. ఓకే, పౌలు ఎంత లాజికల్గా అంటే కొంతమంది సైంటిఫిక్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది వ్యాలిడ్ అనమాట. రైట్, చదవండి. కొంతమంది అంటున్నారు రిజరక్షన్ అనేది లేదు అని అంటున్నారు, రిజరక్షన్ లేదు అంటున్నారు. కానీ 11 తర్వాత వచ్చింది చూడండి, కదా. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేవలేదు అనుకోండి, మనం చేసింది అంతా బూటకం, అది టైం వేస్ట్ ఇది కదా. ఎందుకు పొద్దున్న పరిగెత్తుకుంటాం మనం తయారై వస్తున్నాం చెప్పండి? ఎందుకు ఇక్కడ నిలబడి బోధిస్తున్నాము? ఎక్కడ దేవుని సువార్త ఎందుకు చెప్పబడుతుంది? ఎందుకు యేసుప్రభు ఒక మాట ఆలోచన చేయండి, యేసుప్రభు సమాధి నుండి తిరిగి లేవకపోతే మనకు అసలు ఈ ప్రీచింగ్ అనేది ఉంటుందా? ఉండదు. ఆయన శిలువ మీద చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, స్టోరీ అయిపోయింది అని అంటే ఇంకేముంటుంది? అందరిది అంతే స్టోరీ. కాబట్టి ఆయన మరణం నుండి తిరిగి లేపబడ్డాడు కాబట్టి మన ప్రీచింగ్ ఈజ్ నాట్ యూజ్లెస్ కదా, అది నిరర్థకం కాదు అండి. చదవని ఇంకా, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఒకటి ప్రీచింగ్ వేస్ట్. యేసుప్రభు తిరిగి లేవకపోతే ప్రీచింగ్ వేస్ట్, మన విశ్వాసము వేస్ట్. దాని తర్వాత మేము యేసుప్రభు శిష్యులము సాక్షులమని చెప్తున్నారు కదా, ఆ సాక్షులమని చెప్పడం కూడా అబద్ధమే కదా, అది కూడా అబద్ధమే. ఇంకా 16 చూసిండ్రా, ఆయన లేపబడకపోతే మనం ఇంకనూ మన పాపంలోనే
ఉన్నామంటారు. ఇంకా మనం మన పాపంలోనే ఉంటాము అని అంటే అర్థమేంటి? ఆయన మరణంలోని తిరిగి లేవకపోతే కదా, మరణం తిరిగి లేకపోతే ఆయన సవాల్ చేయలేడు ఎవరిని, పాపాన్ని సవాల్ చేయలేడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ సమాధిని విజయం అక్కడని సవాల్ చేయలేడు. కాబట్టి యేసు ప్రభు ఆయన పుట్టినాడు, ఆయన శిలువ మీద చనిపోయినాడు, క్రిమినల్గా ఆయన పాత పెట్టబడ్డు, అయిపోయింది స్టోరీ. నో, ద బ్యూటిఫుల్ పార్ట్ ఈజ్ ఆయన మరణం నుండి తిరిగి లేచిండు. దాని వలన మన ప్రీచింగ్ ఉంది, మన విశ్వాసం ఉంది, మన మేము సాక్షులుగా ఉంటున్నాం. దాని తర్వాత మనము పాపంలో లేము కదా, మనం పాపంలో పాపాన్ని జయిస్తున్నాము అని అంటే కారణం ఏంటి చెప్పండి? బేసిస్ ఎవరు? యేసు ప్రభు యొక్క పునరుద్ధానమే అని అంటున్నాడు. ఇంకా చదవండి. అంటే మనకంటే ముందు, ఇప్పుడు మనం బతుకున్నాం ఇక్కడ కదా, మనకంటే ముందు మన ప్రియులు, మన పేరెంట్స్ కొంతమంది కానుక, మన మన రిలేటివ్స్ కానండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వాళ్ళు చనిపోయినారు కదా, వాళ్ళకి మనకు అసలు లింకే ఉండదు. అసలు వాళ్ళు అంటే వాళ్ళని మనం చూస్తాము అనే నిరీక్షణ అనేది ఉండదు. వాళ్ళు చచ్చిపోయిన అయిపోయింది స్టోరీ. ప్రియులారా, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము వెనక ఇన్ని యాడెడ్ అడ్వాంటేజెస్ ఉంటాయని మనకు తెలియదు. చూడండి, మనం ఇప్పుడు వంట చేస్తారండి కదా, వంట చేస్తారు, ఐ థింక్ దీని తర్వాత పోయి మళ్ళీ అన్ని అన్ని వంటలు చేస్తారు కదా. ఈ వంటలు చేసిన తర్వాత ఎవరు తినలేదు అనుకోండి, ఈ వంటలు చేస్తున్నారంటేనే ఏం ఉద్దేశంతో వంట చేస్తున్నట్టు? కొంతమందికి భోజనం పెట్టవచ్చు, వాళ్ళని తృప్తిపరచవచ్చు అనే ఉద్దేశంతోనే చేస్తారు. కొన్ని పనులు ఎట్లుంటాయంటే దే హ్యావ్ వండర్ఫుల్ రిపర్కషన్స్, వండర్ఫుల్ కాన్సిక్వెన్సెస్ బిహైండ్ దాట్. ఇది వన్ ఆఫ్ దెమ్, ద గ్రేటెస్ట్ ఆఫ్ దెమ్. ఆయన తిరిగి లేచిన దాన్ని బట్టి మనకు దాని వలన ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఒక మాట చెప్తాను చూడండి, రోమాపత్రిక 4:25. రోమాపత్రిక 4:25. ఎందుకు లేపబడ్డాడు యేసు ప్రభు? మన పాపముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మనము కారణం కదా, మన వలన ఆయన అప్పగించబడ్డాడు. కానీ ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచిన దానికి అంటే రిజల్టెంట్ ఎఫెక్ట్ ఏంటి? ఆయన తిరిగి లేచింది దేని కొరకంట? మనలను నీతిమంతులుగా చేయడానికి. మనలో నిజంగా చెప్పాలంటే నీతి ఉందండి? అస్సలు లేదు మనకి. కానీ యేసు ప్రభు ఏమంటారు తెలుసా? మీరు నీతిమంతులు అంటారు. అట్లెట్లా? మేమెట్లా నీతిమంతులం అంటే, మీకోసం చచ్చిపోయి నేను తిరిగి లేచిన కదా, నేను తిరిగి లేచినందుకు మీరు నీతిమంతులు అని అంటాడు. మీరు తిరిగి నీతిమంతులు. అల్టిమేట్ గోల్ క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు ఇచ్చేది ఏంటి తెలుసా? చూడండి, ఈ మాట చూసుకొని మనం ప్రభు బలలో పాలు పొందుదాం. చూడండి, యూదాపత్రిక ఆఖరి వచనం. ఇది యేసు ప్రభు వారు ద అల్టిమేట్ గోల్ మనకి ఇవ్వాలనుకొని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఇవి. ఏంటి చూడండి, యూదాపత్రిక 24:25. తొట్రిల్లకుండా అని మొదలవుతుంది. యూదాపత్రిక 24:25. ఒక్కసారి మెల్లగా చదువుదామా. తొట్రిల్లకుండా అంటే, తొట్రిల్లడం అంటే ట్రిప్పింగ్ అండ్ ఫాలింగ్, తడబడి, కాలు తడబడి కింద పడతాం కదా. తొట్రిల్లకుండా చదువుమా. మిమ్మల్ని కాపాడుటకును వావ్, తన మహిమ ఎదుట ఆనందముతో ఎట్లా నిలబెట్టాలంట? నిర్దోషులు అని అంటున్నాడు. మీరేం పాపమే చేయలేదు, అది నీతిమంతులు అంటే. మీరేమి పాపం చేయలేదు అంటున్నాడు. అదేంటి ప్రభువా, మేము మొత్తం మా శరీరం అంతా పాపమే, మా ఆలోచనలంతా పాపమే. కానీ ఏమంటున్నాడు, అది కూడా ఎట్లా ప్రజెంట్ చేస్తారంట? ఎట్లా ప్రజెంట్ చేస్తారంట? ఆనందముతో ప్రజెంట్ చేస్తారు. ఎక్కడ? తన మహిమ ఎదుట ఆనందముతో ఏం చేస్తున్నాడండి? నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి
కలుగునుగాక. మనల్ని ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాడు? మనం నిర్దోషులుగా తన సన్నిధిలో తన మహిమ ఎదుట ఆనందముగా మనల్ని ఆయన ప్రజెంట్ చేస్తున్నాడంట. చూసినారు ఎంత డిఫరెన్సో? అసలు ఏమి కానట్టే మనం ట్రీట్ చేస్తున్నాడు, మనం పాపమే చేయనట్టు ట్రీట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి కదా. నేను దినాన ఒక మంచి వచనం చూసినాను నేను వాక్యంలో, ఏమిటంటే సంగతి మొదలవ్వక ముందే దానిని పూర్తి చేయడము అది సమాధానాన్ని తీసుకొస్తుందంట. అసలు ఆ టాపిక్ ఎత్తకు అన్నట్టు అని ఆ మాట అనమాట. చాలా నాకు చాలా నెమ్మది అనిపించింది. చాలా అంటే కొన్నిసార్లు అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వాక్యంలో రాయబడింది సంగతి మొదలు అవ్వక ముందే దాన్ని పూర్తి చేయాలంట. అంటే మనం పాపం చేయనట్టే మనల్ని యేసుప్రభు ట్రీట్ చేస్తున్నాడు. ఎంత సంతోషం కదా. కాబట్టి ఆ రోజున ఉదయకాలాన్నే ఆయన తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచినప్పుడు రాయి దొరలించబడింది. ఆ మగ్ధలేని మరియ వచ్చింది. మగ్ధలేని మరియ వచ్చి అది చూసి ఆమె ఆయనతో మాట్లాడింది, యేసుప్రభుతో మాట్లాడింది. ఆ పాపము పొద్దున్న ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. ఏమనుకున్నదంటే ఈయన తోటమాలి అనుకున్నది. తోటమాలి అనుకొని నువ్వు ఎవరన్నా ఇక్కడ యేసుప్రభు బాడీ ఎవరినైనా దొంగతనం చేసినాడు ఇప్పుడు చూసినావా అని ఆమె అడుగుతుంటే అమ్మా అని అంటాడు. రబ్బీ అని అంటాడు. టీచర్ అని అంటాడు. నువ్వా ప్రభువా? పోయి చెప్పు అన్నాడు. పోయి ప్రకటించు. గో అండ్ టెల్ ద పీపుల్. యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలు పోయి ఆ సంగతులను చూసినట్టు వాళ్ళు పోయి ప్రకటించినారు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఈ మగ్ధలేని మరియ పోయి ఆమె ఆయన శిష్యులకి ఆయన చెప్పింది. శిష్యులకు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? అవునా అని వాళ్ళు పరిగెత్తుకుంటే సమాధి దగ్గరకు వచ్చినారు. వాళ్ళు చూసి వాక్యంలో ఏమైనా రాయబడిందంటే వాళ్ళు చూసి నమ్మినారు అని అంట. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మినవారు ధన్య.